నమస్కారం జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు జిల్లా వ్యాప్తంగా జరిగిన అనేక కార్యక్రమాలు విశేషాలతో ఆకాశవాణి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి బి రమేష్ అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండగే ధరణి పోర్టల్తో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి సారించారు ఏడాది నుంచి ప్రజావాణిలో కలెక్టర్ అదనపు కలెక్టర్లు తహసీల్దారులు ఆర్డీఓల వద్ద రైతులు భూ సమస్యలను తెలుపుతుండటంతో పరిష్కారం దిశగా కలెక్టర్ ముందుకు సాగారు సొంత భూమి కళ్ల ముందు ఉన్న రైతుబంధు అందక అవసరానికి ఆ భూమిని అమ్ముకోలేక కుదువ పెట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు విన్నవిస్తుండటంతో వాటి పరిష్కారానికి సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా ధరణి పోర్టల్లో పరిష్కారం లభించక పెండింగ్లో ఉన్న పదివేలకు పైగా దరఖాస్తులపై దృష్టి పెట్టాలని తహసీల్దారులకు సూచించారు వనమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో వనమహోత్సవ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు జిల్లాకు నిర్దేశించిన పదిహేడు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు మున్సిపాలిటీలు మండలాలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న భూములతో పాటు చెరువు భూముల్లో మొక్కలు నాటి భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు జిల్లాలోని రామన్నపేట ఆత్మకూర్ఎం తదితర మండలాల్లో రెవెన్యూ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వర్మే పరిష్కరించాలని ఆదేశించారు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని వీలైనంత త్వరగా పరిష్కారం చూపి భరోసా కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు పలు మండలాల్లో జరుగుతున్న ప్రజావాణి పనితీరును కలెక్టర్ పరిశీలించారు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ రజనీ ఇతర సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు హాస్టల్ల పనితీరుపై సమీక్షించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అల్పాహారం అందించాలని సూచించారు ఆహారం తయారు చేసే క్రమంలో ఖచ్చితంగా పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆహారం తీసుకునే సమయంలో డైనింగ్ హాల్ ఇతర వస్తువులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కోరారు జిల్లాలో విద్యార్థులకు అందించే భోజనం అల్పాహారాలకు సంబంధించి విషయ సూచిక పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి జైపాల్ రెడ్డి హెచ్చరించారు జిల్లాలో ఉన్న పాఠశాలల్లో పిల్లలకు ఆహారం అందించే విషయంలో ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు రావడంతో ఆయన జిల్లా సమన్వయాధికారి రజనితో కలిసి పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు భోజనం తయారు చేసేందుకు వాడుతున్న సరుకులు వండిన కూరలు ఇతర పదార్థాలను పరిశీలించారు పలు హాస్టళ్లలో దస్త్రాలు విద్యార్థుల హాజరు పట్టికలు పరిశీలించారు అనంతరం విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో భోజనాలు సౌకర్యాల తీరును అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలోనే స్వచ్ఛతకు చిరునామాగా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది తెలంగాణ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఇటీవల స్కూల్ లీడర్షిప్ అకాడమీ అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన పాఠశాలల వివరాలతో హర్బింగర్స్ ఆఫ్ చేంజ్ అనే పుస్తకాన్ని విడుదల చేసింది ఈ పుస్తకంలో నాయకత్వ లక్షణాలతో స్వచ్ఛ ప్రగతి సాధన బాటలో అనే శీర్షికతో మక్త అనంతరం పాఠశాలలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్వి రామరాజు విద్యార్థులు తోటి ఉపాధ్యాయులతో కలిసి సమష్టిగా సాధించిన ప్రగతి స్వచ్ఛత వివరాలు నాలుగు పేజీల్లో వివరించారు రెండుసార్లు రాష్ట్ర స్థాయి స్వచ్ఛ పురస్కారాలు అందుకున్న మక్త అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రస్తుతం విద్యా పరిశోధన శిక్షణ మండలిలో చోటు దక్కింది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన బండ్రు శోభారాణి తెలంగాణ స్టేట్ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు హైదరాబాద్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెకు ప్రభుత్వం స్టేట్ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షురాలిగా నియమించింది